బండి సంజయ్ మహాపాదయాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిక్కోడ్లో రైల్వే శాఖ సహాయ మంత్రి రావు సాహ పాటిల్ దన్వే మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు విశేష స్పందన వస్తుందని అన్నారు. ఆయన మొదటి దశ యాత్ర అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ముగుస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, దళితులకు 3 ఎకరాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 1 లక్ష ఉద్యోగాలు, KG-2 PG ఉచిత విద్య అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని తెలిపారు. इस प्रेस कॉन्फ्रेंस में आप सबका मैं स्वागत करता हूं. वैसे हमारे महामंत्री ने तो स्वागत कर ही दिया. मुझे आपको बताने में खुशी होगी कि हमारे तेलंगाना के भारतीय जनता पार्टी के अध्यक्ष और लोकसभा में मेरे साथी बंडी संजय जी, इन्होंने तेलंगाना की यात्रा 28 अगस्त को शुरू की है और इसका फर्स्ट फेज 2 अक्टूबर तक चलेगा. ये यात्रा में हर गांव में जाकर लोगों से मिलकर लोगों की क्या समस्या है ये जानते हैं और गांव गांव में बड़ी भीड़ होकर गांव वाले बंडी जी का एक साथ आकर स्वागत करते हैं. एक्चुअली 2 अक्टूबर को गांधी जयंती है. उसी समय गांधी जी ने बोला था कि भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्ष కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు చేపడుతున్నటువంటి పాదయాత్రను చూసి, దానికి వస్తున్నటువంటి స్పందనను చూసి ఈరోజు ప్రతిపక్ష పార్టీల నాయకులకు నిద్ర పట్టడం. మా నాయకుడు 27 రోజులు పాదయాత్ర చేస్తేనే మీకు నిద్ర పడలేదు, 2 సంవత్సరాల పాదయాత్ర పూర్తయితే ఆ లోపు కోమాలకు వెళ్ళిపోతున్నాయని ఒక అనుమానం ఉన్నది. ఈ రాష్ట్రంలో వైట్ వాష్ అయినటువంటి పార్టీలు కూడా వైట్ ఛాలెంజ్ పేరు మీద ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తుంది. రాష్ట్రంలో 2200 వైన్ షాప్స్ ఉన్నాయి, గ్రామానికి ఒక 10 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ రకంగా రాష్ట్రంలో 100,000 బెల్ట్ షాపులు ఉంటే ఎవరు పట్టించుకోడు, కానీ ఎవరో కొంతమంది బలిసినలు డ్రగ్స్ తీసుకుంటే దాని మీద టీఆర్ఎస్ పార్టీకి బీటీంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా సవాళ్లు విసురుకొని ప్రజల దృష్టిని ప్రజా సంగ్రామ యాత్ర నుండి మళ్లించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గుండాలి వీళ్లకు. ప్రజా సమస్యలు ఇల్లుంటే వాటిని పట్టించుకోరు, వాటి గురించి కొట్లాడరు, వాటి గురించి స్పందించరు. కానీ వైట్ ఛాలెంజ్ పేరు మీద ఈరోజు మొత్తం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ఒక కార్యక్రమం చేస్తారు. కేటీఆర్ గారు కూడా బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారు. నీలాంటి అనేక మంది నాయకులకు కరీంనగర్లో గోడ కుర్చీ వేయించి వచ్చినటువంటి నాయకుడు బండి సంజయ్ గారు. కేటీఆర్ అంటే సన్ ఆఫ్ కేటీఆర్, కేసీఆర్, కానీ బండి సంజయ్ ఇస్ ద సన్ ఆఫ్ భారత్ మాత. కేటీఆర్ కేర్ ఆఫ్ కల్వకుంట్ల కుటుంబం, బండి సంజయ్ కేర్ ఆఫ్ తెలంగాణ ప్రజానీకం. పిల్లకాయకి ఏం తెలుసు, ఉండేలు దెబ్బ. మీ అయ్యని అడుగు, వినోద్రావుని అడుగు, మీ రంగుల కమలాకరణుడు బండి సంజయ్ గారి సత్తా ఏందో తెలుస్తుంది. ఈరోజు ఒక కార్పొరేటర్ స్థాయి నుండి మరి ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా వారు ప్రజల కోసం కష్టపడతా ఉంటే నువ్వు అయ్యే చాటు కొడుకుగా ఈరోజు పాలన చేసేటట్టు ఒక కుట్ర చేస్తున్నావు.
ఆ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ సొంత నియోజకవర్గంలో నువ్వు దత్తత తీసుకున్నటువంటి దేశాయపేటలో కనీసం డబుల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఈ ముస్తాబాద్ మండలంలో చెకోడి గ్రామంలో కూడా కనీస అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా కూడా నీళ్లు పారుతున్నాయి రోడ్ల మీద. మేము పాదయాత్ర చేస్తుంటే కాళ్ళన్నీ కూడా తడిచిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరి నిత్యం నడిచేటువంటి గ్రామస్తుల పరిస్థితి ఏంది ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 30 మంది యువకులు చేరుతారు కాబట్టి కేటీఆర్ గారు ట్విట్టర్లోనే పడుకుంటారు, ట్విట్టర్లోనే తింటారు, ట్విట్టర్లోనే అన్నీ చేస్తారు, చివరికి ఒక సోషల్ మీడియా మినిస్టర్గా మారిపోయింది.